హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి చూసినట్లయితే ఇక వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఇక పది వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆర్జీయూ కేటీ అలాగే మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులకు అంటే వీసీలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉపకులపతుల 3 ఏళ్ల పదవీ కాలం మే నెలలో ముగుస్తుంది. ఈ క్రమంలో అర్హులైనటువంటి ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే JNTUH అలాగే OU కాకతీయ తెలంగాణ శాతవాహన అలాగే పాలమూరు మహాత్మాగాంధీ తెలుగు ఆర్కిటెక్చర్ JNAFAU అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు కూడా కొత్త వీసీలను నియమించనున్నట్లు కూడా కొంత తెలుస్తుంది. ఇక మిగిలేవి ఆర్జీయుకేటీ అలాగే మహిళా యూనివర్సిటీలకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ట్రాన్స్కో జెన్కోకు కొత్త డైరెక్టర్లు నియమించాలని ఇంధన శాఖ ఆదేశం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ అయినటువంటి ట్రాన్స్కో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి టీఎస్ జెన్కోలో కొత్త డైరెక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి SAM రిజ్వీ శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో ట్రాన్స్కో JMD సహా మరో 4 డైరెక్టర్లు జిన్కోర్లో 6 డైరెక్టర్లు నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఉత్తర్వులో తెలిపారు. తొలుత 2 ఏళ్ల పదవీ కాలానికి వారిని నియమించగా తర్వాత గరిష్టంగా మరో 2 ఏళ్లు పెంచేందుకు నిబంధనలు అనుమతించాయని గుర్తు చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా వారి పదవకాలం పొడిగించారని పేర్కొంటూ ఈ నేతృత్వంలోనే నిబంధనలను అనుసరించి కొత్తగా డైరెక్టర్ల నియామకం చేపట్టాలని ట్రాన్స్కో జెన్కో CMDని ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఇక త్వరలో దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలోనే ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లలో కొత్తగా డైరెక్టర్ను నియమించేందుకు ఆయా సంస్థల యాజమాన్యాలు త్వరలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పాత డైరెక్టర్లను నియమించడంలో నిబంధనలకు నిల్లోదీలారని స్పష్టీకరణ. ఇక నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న డైరెక్టర్ల నేమ్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండి. కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు సుప్రీంకోర్టులో లిస్టు కానీ టీఎస్ LPRB అప్పీల్. వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెరా. ఇక కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలకు త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే నెల 3వ వారంలోనే ఫలితాలు విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి టీఎస్ LPRB ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కు వెళ్ళింది. జరిగిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న తీర్పును సైతం సవాల్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే టీఎస్ LPRB వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టులో ఇంకా లిస్టు కాలేదని సమాచారం. కేసు హియరింగ్కు వస్తే ఫలితాల విడుదలపై 1-2 వాయిదాల్లో క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను స్టీల్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం. దీంతోపాటు సుప్రీంకోర్టు తుది తీర్పు పైన ఉత్కంఠ నెలకొంది అంటూ కూడా ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక TSPSC నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ TSPSCలో పూర్తిస్థాయి ప్రక్షాళన. గత ప్రభుత్వం నియమించిన చివరి మెంబర్ అయినటువంటి శ్రీమతి కొట్ల అరుణకుమార్ గారు అయితే తన సభ్యత్వానికి అయితే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ గవర్నర్కు అరుణ్ కుమారి రాజీనామా లేఖ రాసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాడండి. ఇక TSPSCలో ఆంధ్ర వ్యక్తి 321 మంది దరఖాస్తుదారుల్లో ఒక్కరు తెలంగాణ వారు లేరా. మెంబర్ రాహుల్మోహన్ రావు నియామకంపై సార్వత్ర విమర్శలు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపాటు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఆంధ్ర వ్యక్తిని నియమించారు. దీనిపై సార్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నది. సభ్యులుగా నియమించేందుకు తెలంగాణకు చెందిన వారు ఎవరు అర్హులు లేరా అని
నిలదీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నియామకంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇక టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న మెంబర్ల పోస్టుల నియామకానికి ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రస్తుతం 5 మందిని ఎంపిక చేసి గవర్నర్కు ప్రతిపాదనలు పంపగా ఆమె ఆమోదించినట్లు కూడా తెలుస్తుంది. ఏపీ వ్యక్తిగానే గుర్తింపు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక రామ్మోహన్ రావు అనేది కృష్ణా జిల్లా నందిగామ, ఆయన తండ్రి రాజరత్నం. వీరు నీటిపారుదల శాఖలో డ్రైవర్గా శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేస్తారంటూ కూడా వారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన చూసినట్లయితే టీఎస్పీఎస్సీ సభ్యులు స్థానికేతరుడు వై రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా. రాష్ట్ర విభజన టైంలో తెలంగాణకు అలాట్మెంట్, విద్యుత్ శాఖ ఇంజనీర్గా విధులు, కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. కొత్త బోర్డు నియామకంపై విమర్శలు అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక టీఎస్సి పీసీఆర్ నియామకాలకు దరఖాస్తులు అండి. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ అయినటువంటి టీఎసిపిసిఆర్ చైర్మన్ 6 సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అయినటువంటి వాకాటి కరుణ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. దరఖాస్తు ఫారం తదితర వివరాల కోసం రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే హెచ్ఓడీల నుంచి సచివాలయానికి 145 మంది ఉద్యోగులకు లైన్ క్లియర్. దీర్ఘకాలం తర్వాత నిర్ణయంపై సంతోషం. సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రకటన. అధికారికంగా వెలువడిచ్చిన ఉత్తర్వులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక కాలేజీ వర్సిటీ వీసీ నిర్లక్ష్యం. నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలు బేఖాతర్. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నీట్ నిబంధన. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జీవితాలతో చెలగాడం. ఆయన సొంత నిర్ణయంతో స్టూడెంట్స్కు ఇబ్బందులు. ప్రవేశానికి నోచుకున్న 2000 మంది. మంత్రికి మునబెట్టుకున్న కాలేజీల యాజమాన్యాలు. మారని యూనివర్సిటీ నిబంధన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. అలాగే 7094 నర్సు పోస్టుల భర్తీ. ఆగస్టులో పూర్తయిన పరీక్ష. ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ. నేడో రేపో అఫీషియల్గా ప్రకటన. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. కొత్త సర్కార్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక కాలేజీ వర్సిటీ వీసీ నిర్లక్ష్యం. బీసీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జీవితంతో చెలగాటం. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నీటి నిబంధన. ఇక నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలు బేఖాతర్. ఆయన సొంత నిర్ణయంతోనే స్టూడెంట్స్కి ఇబ్బందులు వచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక నర్సింగ్ కౌన్సిల్కి కూడా లేఖ పంపినం అంటూ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే వాపోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక 7094 నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వ ఆలోచన. 7000 నర్సు పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తుంది. గత ఆగస్టులో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేసింది. నేడు రేపు అఫీషియల్గా ఈ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక టీఎస్ ఎప్సెట్ కన్వీనర్గా డీన్ కుమార్. ఐసెట్ కు నరసింహాచారి, ఎడ్సెట్ కు మృణాలిని, అలాగే ఇతర సెట్లకు కన్వీనర్ల నియామకం. ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ లింబద్రి. 3 మహిళలకు అవకాశం వచ్చినట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క అన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించాలని, త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. 15 బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆ పార్టీకి త్వరలోనే దిమ్మ తిరిగే సమాధానం చెబుతామంటూ కూడా వారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో కెరీర్ కోసం దరఖాస్తు కోరుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ అన్నమాట. ఏఐసిటీసీ అప్రూవ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రూరల్ మేనేజ్మెంట్ సంబంధించి 2024-26 సంవత్సరాలకు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ కింద ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చివరి తేదీ 21/4/2024. కోర్సు ప్రారంభం 24 ప్రారంభం అయితే అవుతుంది. అంటే 2024 కనీసం విద్యార్హత వచ్చేసి కనీసం 50% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ కోసం, అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 45 మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా క్యాట్, క్సాట్, మ్యాట్, సిమ్యాట్ లేదా జిమ్యాట్, ఏటీఎంఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైడ్ స్కోర్ ఉంటే సరిపోతుందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది.